నుంచి మన లేడీస్ అందరికీ బస్సెస్ ఫ్రీ కదా సో ఎక్కడికి వెళ్ళినా ఆర్టీసీ బస్సెస్ సో మీరు దానికి ఎలా ఫీల్ అవుతున్నారు వి ఫీల్ సో హ్యాపీ మ్యామ్ చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మొన్నటి వరకు కూడా మేము బస్ పాస్ తీసుకొని వెళ్ళేవాళ్ళము సో ఈ ట్రాన్స్పోర్ట్ పెట్టడం వల్ల ఏంటంటే ఎక్కడికన్నా ఫ్రీగా వెళ్ళొచ్చు సో అవర్ మనీ కూడా సేవ్ అవుతుంది సో థాంక్స్ టు రేవంత్ రెడ్డి గారు సార్ సో వి ఫీల్ సో హ్యాపీ మేడం సో ఎలా యూస్ చేసుకుంటారంటారు అంటే ఇంకా బస్ ఫ్రీ వచ్చింది కదా అని మొత్తం తిరిగేసారా హైదరాబాద్ ఆహా నో నాట్ లైక్ దట్ అదేంటంటే జస్ట్ మేము ఏదైనా ఇంపార్టెంట్ పని వరకు వెళ్ళినప్పుడు ఏంటంటే సమ్ టైమ్స్ మా దగ్గర చేంజ్ ఉండకపోవచ్చు సో వీఆర్ డిపెండ్ అపాన్ ద ఫ్యామిలీ మెంబర్స్ సో ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ తీసుకున్న తన ఫస్ట్ డిసిషన్ మాత్రం చాలా బాగుంది మేడం రియల్లీ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారికి మీరు అసలు ఏం చెప్తారు హ్యాపీగా ఫీల్ అవుతున్నాం థ్యాంక్స్ చెప్తున్నాను సార్కి ఎందుకంటే మామూలుగా దీని గురించి అయితే మామూలుగా రెగ్యులర్గా ఆఫీస్ వర్క్ వాళ్ళకైతే మామూలుగా యూజ్ అవుతుంది కాకపోతే ఇంకా పేద ప్రజలు ఏంటంటే ఒక ఊరు నుంచి వచ్చి ఇంకో ఊర్లో నా సేలింగ్ పర్పస్ కానీ వెజిటేబుల్ అవన్నీ అమ్మడానికి వాళ్ళకు మాత్రం చాలా బెనిఫిట్ అవుతుంది చాలా థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది ఇంకా రెగ్యులర్గా అయితే మహిళలకి ఆఫీస్ వెళ్ళే పర్పస్ కానీ ఇంకా పర్టికులర్లీ స్టాప్ బస్సు వెతకకుండా మామూలుగా ఏ బస్ అయితే అవైలబుల్ ఉంటుందో ఆ బస్కి వెళ్ళి కరెక్ట్ ఆఫీస్ టైంకి రీచ్ కావచ్చు అయితే మనకు ఓన్లీ హైదరాబాద్లో ఉన్న ఆర్టీసీ వరకు మాత్రమే ఫ్రీ ఇప్పుడు మనం మళ్ళీ ఊర్లోకి వెళ్ళాలి అంటే లగ్జరీ కానీ డీలెక్స్ కానీ లేవు ఓకే సో వాటి గురించి అవి కూడా ఇస్తే బాగుండు అని ఫీల్ అవుతున్నారా అంటే మేడం అది ఎంతవరకు మనకు అనుకూలంగా ఉంటుందో దాని వరకే ప్రిఫరెన్స్ ఇస్తారు ఎందుకంటే ఆర్టీసీ వాళ్ళు కూడా జీవన ఉపాధి ఉండాలి కాబట్టి మామూలుగా రెగ్యులర్గా మనం తిరిగే ఆర్టీసీ బస్సెస్ అండ్ పల్లె వెలుగు ఆల్సో అవైలబుల్ను ఓకే దాని వరకు అయితే ఐఎమ్ యాక్సెప్టబుల్ హ్యాపీ హలో అందరికి అయితే ఈ రోజు నుంచి మన లేడీస్ అందరికీ బస్ ఫ్రీ కదా ఎక్కడికి వెళ్ళినా సో గవర్నమెంట్ ఒకటి ఆమోదం చేసింది కదా సో మీరు దాన్ని ఎలా ఫీల్ అవుతున్నారు అసలు మీరు ఏం చేస్తున్నారు ఏం చదువుతున్నారు ఇంటర్ సెకండ్ ఇయర్ అయితే రోజు ఇంటర్ సెకండ్ ఇయర్ అంటే కంపల్సరీ బస్ ఎక్కాల్సిందే ఆర్టీసీ బస్ ఎక్కాల్సిందే అయితే ఇన్ని రోజులు డబ్బులు పెట్టి మనం బస్ పాస్ తీసుకుంటాం ఆర్ ఎల్స్ టికెట్ తీసుకుంటాం కదా అయితే ఈ రోజు నుంచి ఫ్రీ సో ఎలా ఫీల్ అవుతున్నారు హ్యాపీగా ఉందా అయితే ఎలా యూస్ చేసుకుంటారు ఇంకా టికెట్ ఫ్రీ కదా అనేసి ఇంకా తిరిగేస్తారా మొత్తం ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా కాలేజ్కి వెళ్ళాలి రావాలి ఇంటికి వెళ్ళాలి అదే సేమ్ అంతే ఎప్పుడైనా వీకెండ్స్ లో ప్లాన్ ఇన్ని రోజులు మనము టికెట్ కొనుక్కొని లేదా బస్ పాస్ తీసుకొని బస్ ఎక్కే వాళ్ళం కదా ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదన్నమాట డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు కదా సో ఎలా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము ఎందుకంటే ఇన్ని రోజులు మేము మిగిలిపోతాయి కదా ఖచ్చితంగా కదా అయితే ఎక్కడికి వెళ్తారు మీరు బంజారా హిల్స్ చడినా ఇంటర్ సెకండ్ ఇయర్ సో ఎలా యూస్ చేసుకుంటారు మరి టైం ఉన్నప్పుడు బయట తిరగనికే వెళ్ళలేదు బాగుంది కదా ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు ఆధార్ కార్డు చూపించాలి ఏసీ అని చెప్పాలి సో తెలిసిపోయిందా మీకు అది కూడా ఆధార్ కార్డు వచ్చేస్తే అవును అండ్ ఇంకోటి ఏంటంటే ఓన్లీ ఇక్కడ హైదరాబాద్ వరకు పల్లె బస్సెస్ మాత్రమే అలో కదా మనం ఊరు వెళ్ళాలంటే లగ్జరీ కానీ అవి లేవు సో అవి కూడా పెడితే బాగుండు అనిపిస్తుందా అవును పెట్టచ్చు పెట్టొచ్చా పెట్టాలి పెట్టాలియా నెక్స్ట్ అవి కూడా పెట్టాలి అని చెప్తున్నారా అయితే మన సీఎం గారికి ఏం చెప్తారు మనకు ఎలా ఫస్ట్ రాగానే మన లేడీస్ కోసం మీరు చేశారు కదా సో ఏం చెప్తారు థ్యాంక్ యూ చెప్పాలి ఇంకా కొంచెం బెటర్ గా అన్ని చేస్తూ ఉంటే తెలుస్తుంది లేడీస్ కోసమేనా ప్రతి ఒక్కరికి ఈక్వల్ గా చూడాలి అయితే మరి ఇప్పుడు జెంట్స్ కి మరి జెంట్స్ కి లేదు కదా మరి అది కూడా ప్రొవైడ్ చేయాలని మేము కోరుకుంటున్నాం జెంట్స్ కి కూడా ఫ్రీ టికెట్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం సో ఈ రోజు నుంచి లేడీస్ కి ఫ్రీ టికెట్ సో ఎక్కడికైనా మంచిగా తిరిగేసేయచ్చు వాళ్ళు సో ఎలా ఫీల్ అవుతున్నారు ఒక జెంట్స్ పెట్టలేరు కదా జెంట్స్ కి పెట్టినందుకు బాధపడుతున్నాం దృష్టిలో పెట్టుకొని అలా పెట్టారు కదా సో జెంట్స్ కి ఎలా యూజ్ అవుతుందంట అందరికి కావాలని కోరుకుంటాం జెంట్స్ కూడా సేమ్ లేడీస్ కి ఎలా ఇచ్చారో జెంట్స్ కూడా అలా ఇవ్వాలని కోరుకుంటున్నాం అయితే మన సీఎం కి ఏం చెప్తారు కొత్త సీఎం థాంక్స్ చెప్తాం ఇస్తే మీకు ఇవ్వలేరు కదా ఇస్తే థాంక్స్ చెప్తాము సో ఇవ్వాలని కోరుకుంటున్నా ఆ ఇవ్వాలని కోరుకుంటున్నా బస్ ఎక్కారా ఈరోజు ఎక్కామండి సో ఏమనిపించింది లేడీస్ కి ఫ్రీ కదా ఫ్రీగానే ఇచ్చారు లేడీస్ కి ఇది మన కాంగ్రెస్ గవర్నమెంట్ రావడంలో కీలక నిర్ణయం మహిళా ఓటర్లు ఆకర్షించడంలో ఉచిత బస్సు ప్రయాణం అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ గెలుపులో ఒక కీలక నిర్ణయమే
బట్ ఏం జరుగుతుందంటే బస్సుల్లో ఎక్కువ అంటే మా మహిళా మనులు కూడా చాలామంది కుటుంబాలను పోషించే మహిళా మనులు ఉంటారు వాళ్ళకి బస్ ఛార్జీలు అనేవి ఆర్థిక భారంగా మారాయి ఇటువంటి సమయంలో మనకి గవర్నమెంట్ ఇవ్వడం అనేది మంచి నిర్ణయమే ఈ రోజు నుంచి మన లేడీస్ అందరికీ తెలిసిందే కదా బస్సెస్ ఫ్రీ ఫ్రీ అంటున్నారు కదా ఎలా ఫీల్ అవుతున్నారు అంటే దానివల్ల యూజ్ ఉంటుంది చాలా మందికి కాకపోతే అందరికి కూడా వీలు అవ్వదు కదా ఇప్పుడు ఛార్జెస్ పెట్టుకొని వెళ్ళినా కూడా ఏమంటారు రష్ ఉంటుంది ఇంకా దీనివల్ల అయితే చాలా మందికి యూజ్ అయ్యిద్ది అనుకుంటున్నాం దానివల్ల మేము కూడా రోజు బస్సులోనే వెళ్ళొస్తారా అంటే ఒక్కొక్కసారి బస్సులో వెళ్తాము ఇంకా సమయాన్ని బట్టి ఆటోకి అట్లా వెళ్ళడం కూడా జరుగుతుంది ఇప్పుడు ఇప్పటి నుంచి ఎలా ఫీల్ అవుతారు జనరల్గా బస్సెస్ ఫ్రీ కదా అంటే దాని వల్ల కొంచెం ఏమంటారు లాభం జరుగుతుందే కానీ ఈ ట్రాఫిక్ వల్ల దాని వల్ల ఏం యూజ్ ఉంటుందా లేదా అన్నది అయితే చెప్పలేము అయితే ఫ్రీ అనగానే కంపల్సరీ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ లేడీస్ అయితే బస్సే ప్రిఫర్ చేస్తారు కదా సో అంటే అందరూ హౌస్ వైఫ్ ఉన్న వాళ్ళు ఇంకా ఫ్రీ కాబట్టి ఎక్కడ ఎక్కడ వెళ్ళాలనేసి చాలా మంది జనాలు ఉంటారు కాబట్టి ఇప్పుడు బస్సులు కూడా చాలా రష్గా ఉంటాయని అనుకుంటున్నాం మేము